ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా మెగాస్టార్ రేంజ్కు ఎదిగారు చిరంజీవి. కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, కానీ స్టార్ నటుడిగా నిలదొక్కున్నారు. ఆయన విలక్షణ నటనకు, ఆయన హార్డ్వర్క్కి ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఓ అవార్డు కారణంగా జరిగిన అవమానంతో ఆ అవార్డుని క్యాప్సుల్ బాక్సులోనే పెట్టేశారు. ఇప్పటివరకు రచ్చ గెలిచాను, ఇంట గెలిచిన తర్వాతే ఆ అవార్డును తీసుకుంటాను అని ఫిక్సయ్యారు మెగాస్టార్. ఇదే విషయాన్ని ఏఎన్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్లో చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు చిరంజీవి. అసలు చిరంజీవికి అవార్డు ఇస్తే అడ్డుకున్నది ఎవరు? అప్పుడు చిరంజీవికి అడ్డుపడిన ఆ ప్రతికూల పరిస్థితులు ఏంటి? మెగాస్టార్ని ఎమోషనల్ చేసిన ఆ అవార్డు కథేంటి? ప్రతి ఏటా ఏఎన్ఆర్ అవార్డ్స్ పేరిట నాగార్జున అవార్డులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులో అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల మధ్యలో నిర్వహించారు. 2024కి గాను ఏఎన్ఆర్ జాతీయ పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేశారు. అలా బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందించారు. ఇక ఈ అవార్డుని అందుకుంటూ, ఎస్, నేను ఇప్పుడు ఇంట కూడా గెలిచాను అని చిరంజీవి చాలా ఎమోషనల్ అయిపోయారు. నటుడిగా చిరంజీవికి ఎన్నో అవార్డులు వచ్చాయి. అందులో పద్మభూషణ్, పద్మవిభూషణ్లు వచ్చాయి. కానీ ఏనాడూ తనకి జరిగిన అవమానం గురించి నోరు విప్పలేదు. ఏఎన్ఆర్ అవార్డు ఫంక్షన్లో తనలో ఉన్న బాధను బయటపెట్టారు. ఎన్ని అవార్డులు వచ్చినా రచ్చగెలిచిన తాను ఎన్నాళ్ళూ ఇంట గెలవలేదు అనిపించేదట చిరంజీవి గారికి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఇంట గెలిచినట్టుగా ఫీలవుతున్నట్టు చిరంజీవి చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. నాడు నాకు లెజెండరీ అవార్డును ప్రకటించారు, చాలా సంతోషపడ్డా. కాని ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది హర్షించని కారణంగా ఆ పురస్కారాన్ని తీసుకోలేదు. అందుకే దాన్ని టైం క్యాప్సల్ బాక్సులో ఉంచాను. అర్హత ఉన్నప్పుడే ఆ అవార్డు తీసుకుంటానని చెప్పా. ఇప్పుడు ఏఎన్ఆర్ అవార్డును అమితాబ్ చేతుల మీదుగా తీసుకోవటం ద్వారా ఇంట కూడా గెలిచాను అనే ఫీలింగ్ వచ్చింది అని చిరంజీవి చాలా ఎమోషనల్ అయిపోయారు. దీంతో అందరూ, అరే, సొంత ఇండస్ట్రీలో మెగాస్టార్కి ఇంత అవమానం జరిగిందా అంటూ చర్చించుకోవటం మొదలుపెట్టారు. దీంతో అసలు అప్పుడు ఏం జరిగింది అనే డౌట్ అందరిలోనూ మొదలైంది. అసలు చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వాలనే నిర్ణయాన్ని హర్షించని వ్యక్తులు ఎవరో తెలియాలన్నా, నాడు చిరంజీవికి జరిగిన అవమానం గురించి తెలుసుకోవాలన్నా సుమారు 17 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. తెలుగు సినిమా పరిశ్రమకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2007 జనవరిలో వజ్రోత్సవాలు జరుగుతున్న రోజులవి. మెగాస్టారుగా తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి టాలీవుడ్లో స్టార్ హీరో స్టేటస్లో ఉన్న చిరంజీవి రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో ఈ వజ్రోత్సవ అవార్డు అరేంజ్మెంట్స్ జరిగాయి. తెలుగు ఇండస్ట్రీ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. వజ్రోత్సవాల సందర్భంగా పలు కేటగిరీలో నటీనటులకు సన్మానం చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవికి లెజెండరీ అవార్డును ప్రకటించింది వజ్రోత్సవ కమిటీ. నాడు తనకు దక్కలేదు అని తాజాగా చిరంజీవి చెబుతున్న గెలుపు కూడా ఇదే. అయితే టాలీవుడ్ వజ్రోత్సవాల సందర్భంగా చిరంజీవికి లెజెండరీ అవార్డు ప్రకటించడాన్ని సీనియర్ నటుడు మోహన్ బాబు, అదేనండి మంచు మోహన్ బాబు, వజ్రోత్సవ వేదికపైనే తప్పుబట్టారు. ఆనాడు మంచు మోహన్ బాబు దగ్గరకు వెళ్లిన వజ్రోత్సవాల కమిటీ మెంబర్స్ మిమ్మల్ని నటుడిగా సన్మానిస్తాం అని చెప్పారు. అప్పుడు మోహన్ బాబు, నాకు వద్దండి ఈ సన్మానాలు, అయినా ఏమిటా సన్మానం అని అడిగారు. సెలబ్రిటీగా మిమ్మల్ని సన్మానిస్తాం, మీరు లెజెండ్ కాదు అని నిర్వాహకులు చెప్పారు. అసలకే టాలీవుడ్లో తనను తన ఫ్యామిలీని మించిన తోపులు లేరు అనే భావనలో ఉంటారు మోహన్ బాబు. అఫ్కోర్స్ ఇప్పటికీ అదే తలపొగరు మాటలు మాట్లాడుతున్నారు, అందుకే ఫుల్గా ట్రోల్ కూడా చేస్తున్నారు. అది వేరే విషయంలేండి. ఇక తనను కేవలం ఓ సెలబ్రిటీగా మాత్రమే సన్మానిస్తాం అన్న మాటలకు ఫైర్ అయిపోయారు. లెజెండ్ అంటే ఎవరు? సెలబ్రిటీ అంటే ఎవరు? సెలబ్రిటీలను ఈ విధంగా గౌరవించాలి, లెజెండ్కు ఇలాంటి లక్షణాలు ఉండాలి అని ఒక పుస్తకాన్ని రాయండి, దాన్ని అచ్చువేసి మాకు చెప్పండి అంటూ శివతాండవం చేసేశారు. సినిమా పరిశ్రమలో సుదీర్ఘమైన కెరియర్తో పాటు యాక్టర్గా, ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాల్లో నటించినా నిర్మించినా తనను లెజెండ్గా ఎందుకు గుర్తించడం లేదని వజ్రోత్సవ నిర్వాహకులను నిలదీశారు మోహన్ బాబు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బతికున్న వాళ్లల్లో మొట్టమొదట రాజ్యసభకు వెళ్లాను. భారత ప్రభుత్వం ఇటీవలే పద్మశ్రీ ప్రకటించింది. కులమతాలకు అతీతంగా నా విద్యాసంస్థల్లో 25% సీట్లను ఉచితంగా ఇస్తున్నా. 500కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను. 47 చిత్రాలను నిర్మించాను.
ఇవన్నీ లెజెండరీ లిస్టులో లేవా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణంరాజుగారు లెజెండరీ కాదా? ఆయనను నిలబెట్టి ఒక దండవేశారు, ఇది న్యాయమా? విజయ నిర్మలగారు 50 సినిమాలు తీస్తే కనీసం ఆమె క్లిప్పింగ్ కూడా వెయ్యరా? ఏవీవి సత్యనారాయణ, గిరిబాబు వంటి వారికి వజ్రోత్సవం గురించిన కబురు కూడా లేదు అని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకరిది కాదు, అందరిది అని మోహన్ బాబు అన్నారు. కాబట్టి ప్రజల ఆశీస్సులు ఉండి సినిమా హిట్ అయితే చాలు, ఈ సన్మానం నాకు వద్దు అనుకున్నా అని నాడు వేదిక మీద మోహన్ బాబు వజ్రోత్సవ కమిటీ సన్మానాన్ని తిరస్కరించారు. అప్పటివరకు హీరో హీరోయిన్ల డాన్సులు, సింగర్స్ పాటలతో, కామెడీ స్కిట్స్తో సందడిగా సాగిన వేడుక కాస్త మోహన్ బాబు స్పీచ్తో సీరియస్గా మారిపోయింది. ఇక మోహన్ బాబు స్పీచ్ తర్వాత స్టేజ్పైకి వెళ్లిన చిరంజీవి నేరుగా మోహన్ బాబు వ్యాఖ్యలను ప్రస్తావించకపోయినా చిరంజీవి ప్రసంగం మొత్తం ఆ మాటలకు కౌంటర్గానే సాగింది. తనకు లెజెండరీ అవార్డు తీసుకోవడం ఇష్టంలేదని, ముందుగానే వద్దు అని చెప్పానని చిరంజీవి అన్నారు. నాకు లెజెండరీ అవార్డు ఇస్తానని చెప్పినప్పుడు నేను, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ మేమంతా ఒక వయసు వాళ్ళం, నన్ను వాళ్లనుంచి దూరం చేసి పెద్దవాడిని చెయ్యొద్దు, నాకు అలాంటి అవార్డు వద్దు అన్నాను. ఈ మాట అందరికీ తెలుసు అని ఆయన చెప్పారు. నేను ఈ అవార్డుకు తగినవాడిని కాదనుకుంటూ ఉంటే మనస్ఫూర్తిగా దాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నా అన్నారు చిరంజీవి. దాన్ని ఒక టైం క్యాప్సల్లో పెట్టి సమాధి చేస్తున్నట్టు చెప్పారు. ఆ అవార్డు, శాలువా, మెమోంటోను ఈ టైం క్యాప్సల్లో పెడతాను. టాలీవుడ్కి 100 ఏళ్లప్పుడు అంటే 25 ఏళ్ల తర్వాత నాతో పాటు మిత్రులు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వాళ్లం పెద్దవాళ్లమై ఉంటాం. అప్పుడు మీరు మాకు అర్హత ఉంది అనుకుంటే మా హీరోలందరినీ లెజెండ్స్ అని పిలిచి సన్మానం చేయండి, అప్పుడు తీసుకుంటాను. అప్పటిదాకా ఆ అవార్డును సమాధి చేసి పెడుతున్నా అని చిరంజీవి అన్నారు. ఆ సంఘటనే ఏఎన్ఆర్ అవార్డుల వేదికపై చిరంజీవి ఎమోషనల్ అవటానికి గల కారణం. ఏది ఏమైనప్పటికీ అవార్డు ఇస్తున్నామని పిలిచి తీరా వచ్చాక ఆ అవార్డుకు నువ్వు అర్హుడవే కాదు అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు సబబు? ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఎవరూ ఇవ్వని గౌరవం తనకు తానే ఇచ్చుకుని తన ఫ్యామిలీ గురించి, తన గురించి గొప్పల డబ్బా కొట్టుకునే మోహన్ బాబుకు స్టేజ్పై అలా మాట్లాడటం కరెక్ట్ అని ఎలా అనిపించిందో మరి. ఇంతకీ మోహన్ బాబు ఆ రోజు అలా మాట్లాడటంపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.